హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చికెన్తో పకోడా చేద్దాం. చాలా బాగుంటుంది, ఇది హోటల్ స్టైల్, చాలా బాగుంటుంది. మనం స్ట్రీట్ ఫుడ్ కూడా తింటాం కదా, అలాగే వస్తుంది సేమ్. ఇంట్లోనే మనం నీట్గా చేసుకోవచ్చు. దానికోసం నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీనికి 3-4 టీ స్పూన్లు వేసుకోండి. టీ స్పూన్లు అంటే చిన్నది కదా, అది లేక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1-2 స్పూన్లు వరిపిండి, శనగపిండి వరిపిండి, అల్లం వెల్లుల్లి 1 స్పూను, ధనియాల పొడి, వేయించిన జీరా పొడి, గరం మసాలా పొడి 1/2 స్పూన్ వేయండి, కారం మీ టేస్ట్కి తగినంత నేను 1/2 స్పూన్ వేసాను, సాల్ట్ 1/2 స్పూన్ వేయండి, పసుపు 1/2 స్పూను. ఇప్పుడు 1 లెమన్ చెక్క తీసుకొని ఇలాగా పిండుకోండి. 1 చెక్క, కొంచెం నిమ్మకాయ జ్యూస్ వేయండి. ఇవన్నీ మనం ఇలా బాగా కలుపుకుందాం. ఇలాగా నీట్గా కలుపుకుందాం. చూసారా, ఇలాగా నీట్గా బాగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ ఇలా పడుతుంది. శనగపిండి లేనట్టు ఉంటుంది కానీ మనం వేయించినట్టు కనిపిస్తుంది చాలు. ఇది మనం ఇప్పుడు 40 మినిట్స్ మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. మామూలు ఫ్రిడ్జ్లోనే, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు, మామూలుగా పెట్టుకోండి. ఇలా నీట్గా కలిపేసి ఇలా మూత పెట్టి 1-40 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడదాం, తర్వాత చూద్దాం. ఆయిల్ వేడెక్కుతుంది, ముందు ఆయిల్లో పెట్టుకోండి. మీడియంలోనే వేయించుకోవాలి, ఎందుకంటే ఆయిల్ బాగా మరగాలి. ఇది మరుగుతుంది, ఈలోపు ఇవ్వండి. ఇది ఇక్కడ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, 40 మినిట్స్ అయింది, తీసాను. ఇవ్వండి, ఇలా ఉంటాయన్నమాట, కానీ మెత్తగా ఉంటాయి, సాఫ్ట్గా తయారవుతాయి, చాలా బాగుంటాయి. ఇవి ఇలా మరొకసారి ఇలా కలిపించుకోవడం. ఇంకా తడి కూడా ఎక్కువ రాదు, చక్కగా ఉంటుంది. ఇది చూసారా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఇది మనం ఆయిల్ మరిగిందో లేదో చూద్దాం. ఆయిల్ చూసారా వేడెక్కింది. ఇప్పుడు మనం మీడియంలో పెట్టుకోవాలి. మీడియంలో పెట్టి ఇలాగా ఒక్కొక్కటి వేసుకోవాలి. మనం ఇలాగా పకోడా కదా, 5 మంది చికెన్ పకోడా ఇలా వేయించుకుందాం. ఇలాగా మీడియంలోనే పెట్టాలి. కలరు మనం కలర్ ఏది వేయక్కర్లేదు, మనం వేసిన కారం ఇది అంత బాగా కలర్ఫుల్గా వస్తుంది. కలర్స్ మంచిది కావాలని తర్వాత నేను వేయలేదు, కావాలంటే వేసుకోండి. ఇలా మీడియంలో పెట్టాలి. ఫ్లేమ్ మీడియంలో ఉండాలి, అప్పుడే మనకి చికెన్ బాగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా కూడా తయారవుతుంది. చూసారా మీకు కలర్ఫుల్ వస్తుంది. ఇలాగా 1 మినిట్ వేయిద్దాం. 1 మినిట్ అయింది కదా, చూద్దాము. చూసారా ఇలాగా రెడ్గా ఎంత బాగా వేగాయో, కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇలా వేయించుకోవాలి. ఇవ్వండి, ఇలా తీసుకుందాం. ఇలాగా 1 పేపరు ఇలా వేసుకోండి. అయినా ఆయిల్ ఎక్కువగా పీల్చదు ఇది, ఎందుకంటే మీడియంలో పెడతాం కదా మనం. మనం ఎంత ఆయిల్ వేసామో అంతే ఉంటుంది. ఇలాగ మళ్ళీ కూడా వేసుకుందాం. చికెన్ పోతుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా మనం చికెన్ చేసుకునే కంటే పిల్లలు ఇష్టపడతారు కదా, బయట రెస్టారెంట్ కాదుకెళ్తే వెరైటీగా ఉంది, ఇంట్లో లేదన్నట్టు ఫీల్ అవుతారు. అలా మనం ఒకసారి ఎవరో ఎక్కువ చికెన్ తెచ్చుకుంటాం కాబట్టి కొంత నేను ఇలాగ అప్పుడప్పుడు చేస్తుంటాను. అందుకోసం మీకు చూపిద్దామని మా మన వాళ్ళు వస్తే చేయమంటారు, వెరైటీస్ కావాలంటారు, అందుకోసం అలాగ అప్పుడప్పుడు చేస్తుంటాను. ఇది కూడా 1 మినిట్ వేయిద్దాం. ఇది 1 మినిట్ అయింది కదా,
వేగుతుంది. చూసారా పెద్దగా అయ్యాయి కదా. ఇలా తీసుకొని ఇప్పుడు మనం ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చూసారా ఇలా రెడ్గా రావాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అవి. ఇందులోనే మనం ఇలాగ పచ్చిమిర్చి ఇలా కరేపాకు వేయించండి. వేడికి అయిపోద్ది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేద్దాం, స్విచ్ అవుట్ చేసుకుందాం. ఇలా బౌల్లో తీసుకొని ఈ వేయించిన కరివేపాకు ఇలా వేయండి. పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఇలా కోసి పెట్టుకుంటే టేస్ట్ ఉంటుంది. ఇది కావాలనిసిన వాళ్ళు తింటారు. ఇలా మీరు కూడా చేసి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. టేస్ట్ చూసి నాకు కామెంట్ బాక్స్లో రాస్తారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.